హాయ్ వియర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ .in. ఇవాళ 29th సెప్టెంబర్ థర్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద చూపించబోయే ఇంపాక్ట్ ఏంటి చూద్దాం. ముందుగా ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ పాజిటివ్గా కనిపిస్తుంది. నికాయ్ ఆల్మోస్ట్ 0.75% మేర లాభాలతో ప్రస్తుతం ట్రేడ్ కావడం చూస్తున్నాం. షాంఘైలో కొద్దిగా ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ ఉంది, బట్ కాస్పీ మాత్రం 1.5% గెయిన్స్తో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. ఎందుకంటే నిన్న యుఎస్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ ట్రెండ్ మనకు కనిపించింది. వరుసగా 6 డేస్ నష్టాల తర్వాత, లాస్ల తర్వాత మళ్ళీ అమెరికన్ మార్కెట్స్లో ఒక స్ట్రాంగ్ రీబౌండ్ అయితే మనం చూసాం. డౌ జోన్స్ నిన్న ఆల్మోస్ట్ 1.9% వరకు గెయిన్ అయింది, ఆల్మోస్ట్ 550 పాయింట్స్ దాకా ప్లస్లో క్లోజ్ కావడం చూసాం. అలాగే ఎస్ఎన్పీ 500 కూడా ఆల్మోస్ట్ 2% దాకా గెయిన్స్, అండ్ నాస్డాక్ కూడా 2% వరకు గెయిన్స్ మనం చూసాం. ఓవరాల్గా అమెరికన్ మార్కెట్స్లో వరుస పతనాల తర్వాత, అంటే వరుసగా 6 సెషన్స్ పాటు భారీ నష్టాల తర్వాత మార్కెట్స్లో కొద్దిగా రికవరీ వచ్చింది. 6% వరకు గెయిన్స్ అయితే మనం చూసాం, 2% దాకా వరకు గెయిన్స్ ఆల్మోస్ట్. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ $89 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఆయిల్ ప్రైస్ రైజ్ అండ్ సర్ప్రైజ్ డ్రాప్ ఇన్ యుఎస్ క్రూడ్ ఫ్యూయల్ స్టాక్స్. సో బ్రెంట్ క్రూడ్ ఆల్మోస్ట్ మళ్ళీ $84-85 దగ్గర నుంచి $89 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ కావడం మనం చూస్తున్నాం. ఇంకా గోల్డ్ $1660 దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది. $1630 దగ్గర నుంచి కొద్దిగా జంప్ తీసుకొని $1660 దగ్గర యాజ్ ఆఫ్ నో గోల్డ్ ట్రేడ్ అవుతుంది. ఇంకా యుఎస్ 10-year బాండ్ యీల్డ్స్ ఫస్ట్ టైం 4% మార్క్ని టచ్ చేసాయి సిన్స్ 2020. అదొక మేజర్ అంశం. ఇక క్రిప్టో కరెన్సీస్లో యాజ్ యూజువల్గా $19,445 దగ్గర మనకి బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది. సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ అయితే ఇది. దీన్ని బట్టి ఈరోజు ఏషియన్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి చూస్తే మార్కెట్స్లో ఒక మంచి పాజిటివిటీ ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మిడ్ సెషన్ తర్వాత కూడా మనం ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సెబీ సెట్ టు అలో కాన్ఫిడెన్షియల్ ప్రీ ఫైలింగ్ ఆఫ్ ఐపీఓ డాక్యుమెంట్స్, ఈజియర్ ఓపెన్ ఆఫర్ ప్రైజింగ్ నామ్స్ ఫర్ పిఎస్యూ డిజైన్ ఇన్వెస్ట్మెంట్, మోర్ డిస్క్లోజర్స్ ఆన్ ఐపీఓ ఇష్యూ బై స్టార్టప్స్. ఓకే, ఐపీఓకి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు సెబీ తీసుకోబోతోంది. ఇమీడియట్గా దాని గురించి పెద్ద ఇంపాక్ట్ ఉండదు కాబట్టి దాని గురించి పెద్దగా మాట్లాడలేదు నేను. ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ ఇంపోర్టర్స్ బూస్ట్ కరెన్సీ కవర్, దలాల్ స్ట్రీట్ ఇండెక్సెస్ ఎక్స్టెండ్ దేర్ స్లైడ్ డిక్లైన్ నియర్లీ 1%. ఇవన్నీ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సెలెక్ట్ టు బి స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో టాటా టు హైవ్ ఆఫ్ 4 స్టార్టప్స్ టు డిజిటల్. సో ఓవరాల్గా టాటా ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ప్రయత్నాలు ఉంది. ఓవరాల్గా గ్రూప్ కంపెనీస్ అన్నిటిని కన్సాలిడేట్ చేసి ఏకీకృతం చేయాలి, ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి, ఒకే ఛత్రం కిందికి తీసుకురావాలని ఆలోచన టాటా గ్రూప్ కంపెనీస్ అన్ని చేస్తున్నాయి. అందులో భాగంగా టాటా డిజిటల్ కంపెనీలో కూడా టాటా క్లిక్ లగ్జరీ, టాటా క్లిక్ ప్యాలెట్ అండ్ టాటా హెల్త్ కంపెనీస్ని కన్సాలిడేట్ చేసి టాటా డిజిటల్ కంపెనీలో ఇన్కార్పొరేట్ చేయాలి, టాటా డిజిటల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కంపెనీ భావిస్తుంది. ఓవరాల్గా టాటా సన్స్ అన్ని గ్రూప్ కంపెనీస్లో, లైక్ ఇంతకుముందు టాటా మోటార్స్ కంపెనీలో కూడా మనం చూస్తే టాటా మోటార్స్లో ఉన్న ఫినాన్షియల్ కంపెనీస్ కానీ, ఏవైతే యూజ్డ్ వెహికల్స్కి లోన్స్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయో వాటిని కూడా టాటా మోటార్స్ ఫినాన్స్లో ఇంక్లూడ్ చేయాలి, వాటిలో విలీనం చేయాలన్న ఆలోచనలో టాటా మోటార్స్ ఫినాన్స్ కూడా కనిపిస్తుంది. ఇలా రకరకాల గ్రూప్ కంపెనీస్ అన్నీ మొన్న కూడా మనం చూసాం టాటా కన్జ్యూమర్లో మిగిలిన కంపెనీస్ని కూడా కన్సాలిడేట్ చేయాలని చెప్పి. ఇంకా ఐటీ నోటీసెస్ ఇష్యూడ్ టు 7 గేమింగ్ పోర్టల్స్, డజన్స్ ఆఫ్ ప్లేయర్స్. బెంగళూరు, పూణే, గుర్గావ్ ఇలా వివిధ ప్రాంతాల్లో ఉన్న కొంతమంది గేమర్స్కి, అంటే ఎవరైతే గేమింగ్ ద్వారా భారీగా డబ్బులు సంపాదిస్తున్నారో వాళ్ళకి ఐటీ నోటీసులు ఇస్తుంది. దాదాపు 28,000 crores ఆఫ్ ట్యాక్స్ ఎవేషన్ ఉంది ఇక్కడ. ఆ ట్యాక్స్ ఎవేషన్ చేసిన కంపెనీస్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ సర్వీస్ చేయబోతోంది. అందులో 7 గేమింగ్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. ఆ 7 గేమింగ్ పోర్టల్స్ ఆల్రెడీ మనం చూసాం. స్పెసిఫిక్గా దీని మీద ఒక క్లారిటీ వచ్చేంతవరకు నిన్న మొన్న కూడా మనం చూసాం నజారా టెక్నాలజీస్లో కొద్దిగా వీక్నెస్ అయితే ఉంది. ఇక రిఫైనర్స్ అన్లైక్లీ టు పాస్ ఆన్ గెయిన్స్ ఫ్రమ్ ఆయిల్ ప్రైస్ ఫాల్. అంటే మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఆల్మోస్ట్ $110-105 దగ్గర నుంచి క్రూడ్ వీక్ అయిన సంగతి మనకు తెలుసు. ఆల్మోస్ట్ ఒక 30% వరకు బ్రెంట్ క్రూడ్ తగ్గింది, 30% వరకు వీక్నెస్ మనం చూసాం బ్రెంట్ క్రూడ్లో. యాజ్ ఆఫ్ నో $84-85 దగ్గర బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతున్న సంగతి మనకు తెలుసు. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ప్రైస్ ఫాల్ ఉన్నప్పటికీ కూడా దేశీయంగా డొమెస్టిక్ కంపెనీస్ ఆ ఫ్యూయల్ బిల్ని తగ్గించి, అంటే రీటైలర్స్కి ఫ్యూయల్ బిల్ తగ్గించే
ఆలోచన ఏం లేదన్నట్టుగా ఒక ఇక్కడ వార్త మనం చూస్తున్నాం. రిఫైనర్స్ అన్లైక్లీ టు పాస్ ఆన్ గెయిన్స్ ఫ్రమ్ ఆయిల్ ప్రైస్ ఫాల్. దీనివల్ల మేబీ కొద్దిగా మనకి కంపెనీస్లో బెనిఫిట్ తీసుకోవచ్చు, కొద్దిగా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. అయితే గతంలో లాసులు ఉన్నాయో ఆ లాసులు కొద్దిగా కవర్ చేసుకునే స్కోప్ వీళ్ళకి దొరుకుతుంది. ఇన్వెస్టర్స్ సీక్ సేఫ్టీ ఇన్ ఎ స్టేబుల్ ఫార్మా అమిడ్ రెసెషన్ ఫియర్స్. ఇక రెసెషన్ అన్న పదం మనం ఒక న్యూ నార్మల్ అయిపోయింది. రెసెషన్ అన్న పదాన్ని మనం ఇంకా పదే పదే వినాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే యూకేని ఆల్మోస్ట్ రెసెషన్లో ఉంది అన్నట్టుగానే చాలా మనకి నాట్ ఓన్లీ బ్రోకింగ్ కంపెనీస్, రీసెర్చ్ ఏజెన్సీస్ అండ్ పెద్ద టాప్ ఎకానమిస్ట్లు కూడా చెప్తున్నారు. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ప్రొటెక్షన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ఒకప్పుడు ఫార్మా కంపెనీస్ ఏదైనా రెసెషనరీ ట్రెండ్స్ వచ్చినప్పుడు ఫార్మా స్టాక్స్ని, ఫార్మా కంపెనీస్ని ఒక డిఫెన్సివ్ బెట్స్గా మనం చూసేవాళ్ళం. అంటే మిగిలిన సెక్టార్స్తో పోలిస్తే, మిగిలిన స్టాక్స్తో పోలిస్తే వీటిలో ఫాల్ కొద్దిగా తక్కువ ఉంటుందని అంచనా ఉండేది. కాకపోతే కోవిడ్ టైంలో ఆ డిఫెన్సివ్ బెట్స్ కాస్త ముందు అగ్రెసివ్ బెట్స్ అయిపోయి, తర్వాత కోవిడ్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనకి ఈ ఫార్మా కంపెనీస్లో కొద్దిగా ఛాయం తగ్గింది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఇప్పుడు మళ్ళీ యుఎస్ ప్రైస్ ఎరోషన్, యుఎస్లో ప్రైస్ తగ్గడం ఒకటి, ఆపర్చునిటీస్ ఇన్ కాంప్లెక్స్ జెనరిక్స్, గ్రోత్ ఇన్ బ్రాండెడ్ ఫార్ములేషన్స్, వాటిలో మార్జిన్స్ పెరగడము, ఇవన్నీ కూడా ఈ కంపెనీస్ని, ఈ ఫార్మా స్టాక్స్ని అట్రాక్టివ్గా చేస్తున్నాయి. అందువల్ల ఫారిన్ మనీ కొద్దిగా ఫ్లో అవుతుంది. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ మధ్యకాలంలో ఫినాన్స్, ఆటో, యాన్సిలరీతో పాటు ఫార్మా స్టాక్స్లో బెట్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది ఈ మధ్యకాలంలో చూస్తే ఇదర్ ఆల్కెమ్ నుంచి మనం మొదలు పెడితే, ఆల్కెమ్ ఆల్మోస్ట్ ఈ లాస్ట్ వన్ మంత్లోనే 13% దాకా రిటర్న్స్ ఇచ్చింది. సిప్లా, సన్ఫార్మా, జేబీకెమ్, దివీస్, గ్రాన్యూల్స్ ఇండియా, లుపిన్, ఆర్తి, గ్లెన్మార్క్, డాక్టర్ రెడ్డి స్టాక్స్ అని కూడా ఆల్మోస్ట్ 1-13% దాకా జంప్ తీసుకోవడం చూసాం. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ స్టాక్స్ మనం బెట్ చేసుకోవచ్చన్న అంచనాలు చూస్తే ఎక్కువ అనలిస్ట్ కమ్యూనిటీ సన్ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డి, సజంతా ఫార్మా, ఇండోకో రెమెడీస్ లాంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చు, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉండవచ్చని అంచనాలు ఇక్కడ ఇస్తున్నాయి. ఈ ఛార్జర్ ఆఫ్ టీవీఎస్ హ్యాస్ ఎనఫ్ స్పార్క్ టు టేక్ అన్ ఈవీ స్టార్టప్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్లో టీవీఎస్ మోటార్స్ కొద్దిగా మంచి పట్టును సాధిస్తుంది. ఎందుకంటే మార్కెట్ షేర్ పరంగా ఒకప్పుడు పెద్దగా లేని మార్కెట్ షేర్ లాస్ట్ ఒక 3-4 మంత్స్లోనే మంచి మార్కెట్ షేర్ని గెయిన్ చేసుకోగలిగింది. ఆల్మోస్ట్ 12-13% ఆఫ్ మార్కెట్ షేర్ ఈవీస్లో యాజ్ ఆఫ్ నో టీవీఎస్ మోటార్స్ చేజిక్కించుకోగలిగింది. అండ్ దీనికి తోడు వీళ్ళ దగ్గర ఉన్న డిమాండ్ అండ్ ఉన్న ఆర్డర్ బుకింగ్స్, ప్రీ బుకింగ్స్ కూడా టీవీఎస్ మోటార్స్ ఇక్కడ నుంచి మరింతగా మెరుగ్గా లాభపడే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఒక సంకేతాలు ఇక్కడ ఇవ్వడం చూస్తున్నాం. ఎన్ఎస్సీ ఇండెక్స్ ఓవరాల్గా ఎన్ఎస్సీ 50 కానీ అండ్ ఎన్ఎస్సీ 500 ఇలా ఆల్రెడీ ఉన్న కొన్ని సెక్టోరల్ ఇండెక్సెస్లో రిజెక్ట్ జరిగే అవకాశం ఉంది, అంటే మార్పులు జరిగే అవకాశం ఉందన్నట్టుగా ఎడిల్వైజ్ ఒక అంచనా కడుతుంది. అందులో భాగంగా కొన్ని స్టాక్స్ బయటికి వెళ్ళచ్చు, కొన్ని స్టాక్స్ లోపలికి రావచ్చు. అలా బయటికి వెళ్ళబోయే స్టాక్స్ ఆల్రెడీ శ్రీ సిమెంట్స్ ఎన్ఎస్సీ 50 నుంచి పక్కకి తప్పించిన సంగతి తెలుసు. మైండ్ట్రీ, జూబిలెంట్, రిలయన్స్, ఎస్బీఐ, యాక్సిస్, లుపిన్, టీసీఎస్, పిఎన్బి, ఇన్ఫోసిస్లో అవుట్ఫ్లో ఉంటుంది. ఎందుకంటే ఈ ఇండెక్సెస్లో రిజెక్ట్ చేసినప్పుడు, అంటే మార్పులు చేర్పులు చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కానీ, కొన్ని ఫండ్స్ కానీ, ఫారిన్ ఫండ్స్ కానీ వీటి నుంచి, స్టాక్స్ నుంచి తప్పుకుంటాయి. అండ్ ఏవైతే కొత్తగా ఇండెక్స్లోకి వస్తాయో వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు స్కోప్ దొరుకుతుంది. ఈ లెక్కన అదానీ ఎంటర్ప్రైజెస్, బిఎల్, అదానీ, టోటల్ గ్యాస్, హెచ్ఏఎల్, పవర్ గ్రిడ్, ఐఆర్సిటీసీ, ఎంఫోసిస్, మదర్స్ అండ్ హెచ్డిఎఫ్సి పర్సిస్టెంట్లోకి నిధుల ప్రవాహం కొద్దిగా ఉండవచ్చు. అన్లీ స్టీర్ టోరెంట్ క్యూరేటివో బై, బట్ స్ట్రీట్స్ నాట్ హ్యాపీ. స్ట్రీట్ హ్యాపీగా లేదు, ఎందుకంటే ఈ క్యూరేటివో బై తర్వాత టొరెంట్ స్టాక్లో నిన్న ఒక వీక్ ట్రెండ్ అయితే మనం చూసాం. ఎందుకంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ బై అయిపోయింది. చాలా హై వాల్యుయేషన్స్తో పెట్టి క్యూరేటివో స్టాక్స్ని కంపెనీ తీసుకోవడం వల్ల సో షేర్ హోల్డర్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ టొరంటోస్ డీల్ విత్ క్యూరేటివో. ఆటో కంపెనీస్ టు లాగ్ రికార్డ్ మంత్లీ డిస్పాచెస్ దిస్ ఫెస్టివ్ సీజన్. గతంలో ఎప్పుడూ లేని విధంగా సెప్టెంబర్లో హ్యూజ్ సెట్ ఆఫ్ డెలివరీస్, డిస్పాచెస్ని మనం ఇప్పుడు చూడవచ్చు. దాదాపు 3.5 లక్షల యూనిట్ల డిస్పాచ్ జరగచ్చని ఒక అంచనా ఉంది. గత ఏడాది జూలైలో 340,371 రికార్డ్ స్థాయిలో వెహికల్స్ అని డిస్పాచ్ జరిగాయి. సో ఈసారి అంతకంటే ఎక్కువ డిస్పాచెస్ ఉండవచ్చు. ఫెస్టివ్ సీజన్ ఉంది కాబట్టి ఆటో యాన్సిలరీ ప్యాక్లో కూడా మనకి యాక్టివిటీ అయితే ఉంటుంది. గోద్రేజ్ ప్రాపర్టీస్ బై 7 ఎకర్స్ ఇన్ ఇందిరానగర్, బెంగళూరులో 7 ఎకర్స్ ల్యాండ్ వీళ్ళు కొనుగోలు చేశారు. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో సెంటర్ ఎక్స్టెండ్స్ ఫ్రీ ఫుడ్ గ్రీన్ స్కీమ్ టిల్ డిసెంబర్, దాదాపు ఖజానా మీద 44,752 కోట్ల రూపాయలు అధిక భారం పడబోతుంది. ఎందుకంటే ఈ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేసింది.
ఎలక్ట్రిక్ పీవీస్ టేక్ ఎ డెసిసివ్ టర్న్ టువర్డ్స్ మాస్ మార్కెట్, కాంట్ ఫిట్టర్ అవే ఫారెక్స్ రిజర్వ్స్, ఎందుకంటే రూపీ పతనమవుతున్న నేపథ్యంలో రూపీ ఫాల్ మనం చూస్తున్నాము. ఆ రూపీ ఫాల్ని అరెస్ట్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్స్ని పంప్ చేసిన సంగతి మనకు తెలుసు. కాకపోతే ఈ ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతున్న తరుణంలో ఎంతవరకు దీన్ని మనం పుష్ చేయొచ్చు, ఎంతవరకు ఫారెక్స్ రిజర్వ్స్ని పణంగా పెట్టి రూపీ ఫాల్ని అడ్డుకోవచ్చు అన్న ఒక చర్చ నడుస్తున్న ఈ తరుణంలో ఫారెక్స్ రిజర్వ్స్ కరిగిపోతుండగా రూపీని డిఫెండ్ చేసే ఆలోచనలు ప్రభుత్వానికి లేదన్నట్టుగా ఇక్కడ ఒక సంకేతం అయితే మనం చూస్తున్నాము. సుజలాన్ ఎనర్జీ రైట్స్ ఇష్యూ ఓపెన్ సార్ అక్టోబర్ 11, దాదాపు రైట్స్ ఇష్యూ జారీ ద్వారా 1200 కోట్ల రూపాయలు సమీకరించబోతున్న సంగతి సుజలాన్ మనందరికీ తెలిసిందే. అండ్ రూపీ అట్ అనదర్ లో ఆఫ్ 81.94 యాజ్ ఫెడ్ టాక్స్ అప్ రేట్ హైక్స్. ఓకే, ఆల్రెడీ డిస్కస్ చేసిన మాటే. పతంజలి ఫుడ్ ఐస్ ఎక్స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో ఆఫ్ ఎఫ్ఎంసీజీ అండ్ హెల్త్ కేర్ ప్రోడక్ట్స్. ఈ హెల్త్ ప్రోడక్ట్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ని విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసే ఆలోచనలో పతంజలి ఫుడ్స్ సిద్ధమవుతోంది. అండ్ ఈ కామర్స్ దాన్ని కూడా ఛానలైజ్ చేయాలి, వాటిని ప్రజెన్స్ని పెంచుకోవాలని చెప్పి పతంజలి ఫుడ్స్ ఆలోచిస్తుంది. వాళ్ళకి ఇది మేజర్ అప్డేట్స్ అయితే. థ్యాంక్ యూ సో మచ్.